కోలుంది పోక. అన్న తండ్రి, మీరు మెచ్చే సేవ జరిగించడానికి సహాయించింది, నన్ను క్షమించండి, యథార్థమైన బోధకునిగా నిలబెట్టి మీ పిల్లల ముందు నచ్చండి, నిలిచి మీ మాటలు మాట్లాడుతూ సహాయించండి. ప్రతి బిడ్డ మీ మాటలను బట్టి మీ బ్రతుకులు మార్చుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. నూట ఇరవై ఐదవ లేఖనిధుల సదస్సును జరిగిస్తున్న కుటుంబానికి ప్రభు పేరిటిన వందనాలండి. ఈ సదస్సులో రెండవ పాఠంగా నరునికి దేవుని స్వరూపం ఎందుకు అనే పాఠ్యాంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. నరునికి దేవుని స్వరూపం ఎందుకు? మనకు తెలుసు ప్రేమైన వల్ల, ఈ ప్రకృతిలో ప్రతి జీవి పుట్టుకకు కారణం దేవుడు. మనిషిని కూడా చేసింది దేవుడు. ఏ జీవికి లేనంత జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, వివేచనను, మాటను ఇచ్చి మనిషిని తాను సృజించిన ఈ ప్రకృతి అంతటి మీద అధికారినిగా చేశాడు దేవుడు. అందుకే అప్పుడప్పుడు మనం ఆలోచించంగానండి, ప్రకృతిలో ఎన్నో జీవజాతులు ఉన్నాయి, ఎన్నో జాతుల జంతువులు, పక్షులు, ఎన్నో రకాల జీవులు ఏ జాతికి ఆ జాతిగా కనబడుతూనే ఉంటాయి. వాళ్ళ కొన్ని తెగలు ఉంటాయి, వాటితో పోల్చుకుంటే మనిషి కూడా ఒక జీవే అని చెబుతూ ఉంటారు, సంఘజీవి అంటారు. అయితే అదేంటో, ఈ ప్రపంచం మొత్తం మీద అన్ని జీవ జాతులు అంతరిస్తుంటే మనిషి మాత్రమే అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఒక కుక్క, ఒక సింహం, ఒక ఏనుగు, ఒక జింక, లేదంటే అడవిలో ఉన్న జంతువులే కానివ్వండి, పక్షులు, ఒక కాకి, ఒక పావురం, ఒక కొంగ ఒక పిచ్చుక, ఇలా ఎన్నో పక్షులు కానివ్వండి, ఒక్కొక్కటి ఒక్కో జాతి ప్రేమిన వల్ల, ఒక్కొక్కటి ఒక్కో జాతి, వాటితో పాటే మనిషి కూడా ఒక జాతి. మనిషిని కూడా ఒకనే కదా సృజించిన దేవుడు, వాటిని సృజించిన దేవుడు మనిషిని కూడా చేస్తూ ఒక్కడిగానే చేశాడు. వాటిలో లేని అభివృద్ధి మనిషిలో కనబడుతుంది. ఎందుకంటే అవన్నీ అంతరించిపోతున్నాయంటే ఎన్నో కారణాలు చెబుతుంటాం. ఒక సాధు జంతువులు ఎందుకు అంతరించిపోతున్నాయి అరణ్యంలో అంటే క్రూర జంతువులు తినేస్తున్నాయని అంటాం. ఆ క్రూర జంతువులు ఎందుకు అంతరించిపోతున్నాయి అంటే మరలి వాటిలో వాటికే వైరుధ్యం ఏర్పడుతుంది, లేదా మరికొన్ని జంతువులు వీటిని చంపుతున్నాయి అంటూ ఒకదానికి ఒక తర్వాత ఒకటి జీవజాతులన్నీ కూడా అంతరించిపోతున్నాయి. ప్రేమిన వాళ్ళ, మొదట్లో సమానంగా వాటితో పాటు సృజింపబడిన వాడే మనిషి కూడా. వాటిని ఎలా అయితే చేశాడో దేవుడు మనుషులను కూడా అలానే, అవి ఆడామగా చేస్తే దేవుడు మనుషులను కూడా ఆడామగానే చేశాడు. అవి అభివృద్ధి చెందాలి, మనుషులు అభివృద్ధి చెందాలి, కానీ అవి అంతరించిపోతున్నాయి, మనుషులు అభివృద్ధి చెందుతున్నారు. ఒక జంతువును మరో జంతువు చంపి ఆ జాతికి నష్టాన్ని చేకూరుస్తుంటే మరి అన్ని జంతువుల మీద పెత్తందారుని అయ్యేందుకేమో మనిషి జాతి అభివృద్ధి చెందుతుంది. మనిషి జాతి ఎందుకు అభివృద్ధి చెందుతుంటే అన్నిటి మీద అధికారిగా ఉన్నాడు మనిషి. సృజింపబడిన వాటన్నిటి మీద అధికారం మనిషి. ఈ అధికారాన్ని ఇచ్చింది దేవుడు ప్రేమిన వల్ల. అధికారాన్ని దేవుడిచ్చాడు, మరి మనిషికి ఎందుకండి ఇవన్నీ లోబడుతున్నాయి అంటే,
మనిషికి ఇవ్వబడిన అధికారం మనిషి మర్చిపోయినా ప్రకృతిలో ఏ జీవి మర్చిపోలేదు. మనిషికి ఇవ్వబడిన అధికారం ఎంతటిదో ఈ జీవ జాతులన్నీ కూడా మనిషికి లోబడుతున్నాయి. ఎంతటిది తమ్మును సృజించిన వానికి ఉన్న అధికారం ఇదిగో మా కళ్ళ ముందున్న నరునికి ఇవ్వబడింది అంటూ అవన్నీ లోబడుతున్నాయి. లోబడుతున్న కారణం చేత వాటి మీద పెత్తందారే కొన్నిటిని చంపుతున్నాడు, కొన్నిటిని పెంచుతున్నాడు, ఏదైనా తనకు ఉపయోగకరంగా మలుచుకుంటున్నాడు. మనిషి మాత్రం అభివృద్ధి చెందుతున్నాడు. అవన్నీ ఎందుకు లోబడుతున్నాయంటే ఈ మనిషి దేవునికి ప్రతిగా ఈ భూమి మీద ఉన్నాడు. దేవుడు మనిషికి అధికారాన్ని ఇచ్చాడు. ప్రేమిన వల్ల అధికారాన్ని ఇచ్చాడు అంటే మీకు అర్థం కాదేమో. ఒకవేళ ఈ భూమి మీద దేవుడు ఉండడు అని మనం అనుకుంటే కనుక మరి ఈ జీవజాతులన్నీ ఎందుకు లోబడుతున్నాయంటే మనల్నే దేవుడు అనుకుని లోబడుతున్నాయి. ప్రేమిన వల్ల అంటే దేవుడంతటి స్థాయిని మనిషికి ఆపాదిస్తున్నాయి మిగిలిన జీవులన్నీ కూడా. ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా ఆకాశం, భూమి, గ్రహాలు, నక్షత్రాలు ఏవైనా కానివ్వండి ఈ మనిషి కోసమే పనిచేస్తున్నాయి. మనిషి కోసం ఎందుకండి? సృజించిన వాని కోసం కదా. ఆ సృజించిన వానికి ప్రతిగా ఈ మనిషి వాటికి కనబడుతున్నాడు అన్నమాట. అంటే సృజించిన వానితో సమానంగా ఈ మనిషికి ఇంతటి హోదాను దేవుడే కలిగించాడు. అందుకే మనిషిని చేసేటప్పుడు, ఏ జంతువుని చేసేటప్పుడు, ఏ జీవిని చేసేటప్పుడు ఆలోచించని ఆలోచన అనని మాట మనిషిని చేసేటప్పుడు అన్నాడు. ప్రేమిన వరలా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏమన్నాడు తెలుసా? ఒక సింహం రూపం ఎలా ఉండాలి పెద్దగా డిస్కస్ నేను చేయలేదు ఆయన ఎవరితో. ఒక ఏనుక్కి తొండం ఉండాలి, కొమ్ములు ఉండాలి, ఇవేమి ఎవరితో అడగలేదు ఆయన. ప్రకృతిలో ఏ జీవజాతి గురించి ఆయన ఆలోచించలేదు ఎక్కువగా. కానీ అదేంటో మనిషిని చేసేటప్పుడు కూడా దేవుని కూడా ఆలోచన కావాల్సి వచ్చిందండి. పంచుకుంటున్నాడు ఆలోచన, ఎలా చేద్దాం ఈ మనిషిని, ఎందుకు మనిషి, నా కుమారుడు, నా కుమారుడు కావాలి, ఇతన్ని ప్రకృతిలో రారాజును చెయ్యాలి, ఇతడు నా వలే బ్రతకాలి, నా చెంతకు తిరిగి రావాలి అని మనిషిని చేసేటప్పుడు చాలా ఆలోచిస్తున్నాడు దేవుడు. ఆలోచిస్తూ కొందరితో డిస్కషన్, మీటింగ్ పెట్టుకున్నాడు. ఎలా చేద్దామంటే అంటూ చివరికి తానే ఆలోచన చెబుతూ ఒక మంచి ఆలోచన చెబుతాడు. ప్రేమిన వాళ్ళరా అక్కడ ఉన్నవాళ్ళతో అదే ఆదికాండం 1:26 మనం చూస్తుంటాం. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేద్దాం. అంటే ఏ జీవని చేసేటప్పుడు కూడా మన స్వరూపం అవసరం లేదు వాటికి. కానీ మనిషిని చేసేటప్పుడు మట్టుకు ఎవరి స్వరూపం కావాలి? నరునికి ఎవరి స్వరూపం కావాలి? దేవుని స్వరూపం కావాలని దేవుడే అనుకున్నాడు. మనం ఒక హోదాలో ఉన్నాం అనుకోండి, మనలా మరెవడో ఉండకూడదు అనుకుంటాం మనం. మనకున్న లక్షణం అది. అదేంటో దేవుడు తనలా మనిషి ఉండాలనుకుంటున్నాడు, తనలా మనిషి ఉండాలనుకుంటున్నాడు, మనలా పక్కోడు కూడా ఉండాలనుకోం కానీ మనం. కానీ దేవుడు మాత్రం తనలా మనిషి ఉండాలనుకుంటున్నాడు. ఆలోచన చూశారు. అందుకోసం ఎలా చేద్దామంటూ మన పోలిక మనస్వరూపం అంటున్నాడు. ఎవరి పోలిక? ఎవరి పోలిక? దేవుని పోలికే కాదు, అక్కడ ఇంకెవరు ఉన్నారు? అక్కడ మనకలా ఉండాలి, ఇతను మాత్రం మనకలా ఉండాలి. మీరు ఏమైనా అన్నవండి కానీ అతను మాత్రం అన్నట్లేదా మాట? మనకలా ఉండాలి. ఎవరితో అంటున్నాడు ఈ మాట? మనకులా ఇతను ఉండాలంటే నాకు అక్కడ నలుగురు కనబడుతున్నారు వ్యక్తులుగా. అంటే ఆల్రెడీ ఆ ఉన్నవారు ముగ్గురన్న సంగతి మనకు తెలుసు కనుక నలుగురు అన్నాను. ఉన్నవారు ఎవరు? మాట్లాడుకుంటుంది ఎవరు మనిషి కోసం? తండ్రి, దేవుడు, యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ కూడా తండ్రి రూపం అయితే ఆ రూపం ఇంకెవరికి కావాలట? మనిషికి కావాలట. ఇప్పుడు మనిషి దే రూపమో దేవునిది అదే రూపం, మనిషి దే రూపమో క్రీస్తు వారిది అదే రూపం,
మనిషిది ఏ రూపమో పరిశుద్ధాత్మది అదే రూపం, అదే పోలిక, అదే స్వరూపం, కాదంటారా? అలా కాకపోతే మన అనే పదాన్ని ఎందుకు వాడాడు? మన అంటే మనలానే ఉండాలంటే నీలా ఉండాలి, నాలా ఉండాలి, ఇతనులా ఉండాలి, మన ముగ్గురు ఒకేలా ఉన్నాం. మన ముగ్గురు ఎలా ఉన్నాం? అచ్చుకుద్దునట్టు ఒకేలా ఉన్నాం. ఇప్పుడు ఇతను ఎలా ఉండాలి? అలాగే ఉండాలి అంటూ మన అనే పదాన్ని సంబోధిస్తున్నాడు అక్కడ. మన తండ్రి మాట్లాడుతూ మన అంటున్నాడంటే నువ్వు నాలానే ఉన్నావు, నువ్వు కూడా నాలానే ఉన్నావు, ఇతను కూడా ఎలా ఉండాలి? నాలానే ఉండాలి. అంటే మీరు నాలానే ఉన్నారు, వీడు మీలానే ఉండాలి, మీలాగంటే నాలా ఉండాలి. నలుగురు ఒకేలా ఉండాలన్నది దేవుని ఉద్దేశం పరిమిన వల్ల. అంటే ఆల్రెడీ మనం బాగా ఇంతకు ముందు పాఠాల్లో విన్నాం గనక, తండ్రి స్వరూపంలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలు ఉన్నారని ఇక్కడ ముగ్గురని డిక్లేర్ చేశాం. మనిషి విషయంలో వాళ్ళంతట స్థాయిలో ఉండాలన్నది దేవుని ఆలోచన. చూసారా ఆయన ఆలోచన ఎలా ఉంది? అంటే ఇప్పుడు యేసుక్రీస్తుది దేవుని పోలికేనా అది మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మది దేవుని పోలికేనా? దేవునిది ఏ పోలిక అందాం మరి? యేసుక్రీస్తుది దేవుని పోలిక, పరిశుద్ధాత్మది దేవుని పోలిక, మరి దేవునిది ఏ పోలిక అందాం? ఏ పోలిక? ఏ పోలికలు అయితే మనిషిని చేయాలనుకుంటున్నాడో ఆ పోలిక. మనిషిది ఆ ఎన పోలిక, దేవునిది ఆ పోలిక. చూద్దాం యేసుక్రీస్తు గారిది ఏ పోలికో మనం ఆలోచిస్తే ఈ నాలుగు విషయాలు ముందుగా మీతో పంచుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మొదటి మాట చూడండి, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు. క్రీస్తు ఏ పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపం. క్రీస్తు ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. అంటే ప్రేమ వల్లరా చెబుతున్నాడండి. ఒకనాడు శిష్య బృందంతో, అంటే అలాగ కాదండి, పరలోకంలో ఉన్నాడు కనుక యేసుక్రీస్తు వారు ఎవరి పోలిక? దేవుని పోలిక. ఈ లోకానికి వస్తే ఎవరి పోలిక? ఎవరి పోలిక అండి యేసుక్రీస్తు వారు? అంతేకాని దేవుని పోలిక కాదనమాట కదా. మన ఆలోచన అలాగే ఉంటుంది. శిష్యులు అందరూ అడుగుతున్నారు, ఏంటి ప్రభువా ఈరోజు ప్రసంగం ఏముంది? మనమంతా దేవుని పిల్లలం, మనం అక్కడికే చేరాలి, ఈ లోకం శాశ్వతం కాదు. మీరు కలవరపడుతున్నారేమో, ఏమాత్రం కలవరం అవసరం లేదు. ఈ బ్రతుకు కోసం ఆలోచిస్తున్నారేమో, 3 నాళ్ళ ఈ బ్రతుకు కోసం ఎందుకు ఇంత ఆలోచన? ముల్లోకాలను పరిపాలించే మహాచక్రవర్తి ఉన్న పరలోకం ఉంది, దేవుడు అక్కడికి వెళ్ళిపోవాలి. అలాగా ఆయన అంత గొప్పవాడా? చాలా గొప్పవాడు. ఏమనుకుంటున్నారు ఏంటో? ఆహా ప్రభువా ఒక చిన్న కోరిక. శిష్యులు అడుగుతున్నారు, ఏంటది? ఒక్కసారి మాకు తండ్రిని కనపరచు ప్రభువా. నువ్వు నీ మాటలు వింటుంటే ఆయన చూడాలన్న ఆశ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అంతేనండి, ఎవరి గురించి అయితే నేను చెబుతున్నానో ఆ మాటలు మీకు అర్థమైతే ఆయన చూడాలనిపిస్తుందా? చూడాలనిపిస్తుంది. ఎప్పుడు చూస్తాం ఎప్పుడు చూస్తాం అనుకుంటాం. మనం ఏమనుకుంటామంటే ఎప్పుడవుతుంది అనుకుంటాం ప్రార్థన. మన ఆశ ఎప్పుడు వేరే విధంగా ఉంటుంది. ఇంటి దగ్గరికి వెళ్ళిపోవాలి, పిల్లలు ఉన్నారు, భర్త ఏమంటాడో, మన కంగారు మందలని తప్పులేదు. కానీ మాటలు ఏంటంటే ఎవరిని చూడాలని ఆశ ఉండాలి మనకి? నేను ఎవరి గురించి అయితే ప్రస్తావిస్తున్నానో ఆయన మీద ఆశ ఉండాలి. యేసుక్రీస్తు వారు బోధ చేస్తుంటే శిష్యులందరికీ ఇంటి మీద రాలేదు ధ్యాస, ఇంటిలో ఉన్నవారి మీద కూడా లేదు ధ్యాస. దేవుని చూడాలని పూర్వం నీ మాటలు ఏంటంటే ఇప్పుడే చూడాలనుంది. ఇక నువ్వేమీ అనకు, ఒక్కసారి మాకు కనపరచు అంతే చాలంటున్నారండి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, యోహాను సువార్త, దీని కింద ఏదైనా పెట్టడం ఇష్టం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో వాళ్ళు అడుగుతున్న మాట 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచు, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా, అదేంటి పిలుపు అంత మాట అన్నావు అన్నాడండి ఆయన. దాని అర్థం అదే అక్కడ, అదేంటి పిలుపు అంత మాట అన్నావు అన్నట్టుగా ఉంది. ఏమన్నాడు చూడండి యేసు, పిలుపు. మీరేమంటారంటే పిలుపు నేను ఇంతకాలము అంటారు మీరు, అలాగ కాదు. వెంటనే మాకు తండ్రిని కనబరచు ప్రభు అంతే చాలన్నాడట. అప్పుడు యేసుక్రీస్తు, పిలుపు అయ్యాను మర్చిపోయాడా పిలుపు?
ఏదో మర్చిపోయినట్టుగానే మాట్లాడుతున్నాడు అక్కడ. పిలుపు, నేను ఎంతకాలం మీ అద్ద ఉండినను, నీవు నన్ను ఎరగవా? ప్రశ్న. చూపించన్నందుకు ప్రశ్నించాడు. ఏమని, నేనున్నాను కదా, నేనున్నా, నన్ను ఎరగలేదను. నిన్ను ఎరగడం ఏముంది ప్రభువా, మీ తండ్రిని ఎరగాలి కదా. అమ్మాయి కూడా ఏమన్నాడు చూడండి, నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని బాగా కనపరచమని అలా చెబుతున్నావయ్యా ఈ మాట. పరువు అంతా తీసేసామంటాం చూడండి అప్పుడప్పుడు. పిల్లలకండి మా ఉంటాడండి, నిద్రట్లో లేపనే చెబుతానంటాడు పాఠం. నిజమే అనుకుంటాను నేను, ఎందుకులే నిద్రట్లో లేపమను అనుకుంటాను నేను. ఉదయాన్నే లేపి పాఠం చెప్పరా అంటే అక్కడ ఆగిపోతాడు. నిద్రట్లో లేపి చెప్తానన్నాను కానీ ఉదయం చెప్తాను అన్నట్టనమాట. ఏంటంటే తెలియాలి కదా, నీకు వచ్చేయాలి ఒక బాధ్యత ఇది. నాతో నువ్వు ఉంటున్నావు అంటే నేను ఎవరో నీకు తెలియాలి, తండ్రి ఎవరో తెలియాలి. నేనుంటే తండ్రి నాలో చూడాలి నువ్వు. అంటే తండ్రి వేరేగా ఉన్నాడని చెప్పట్లేదు, నీ నాలోనే కనపడుతున్నాడు తండ్రి. చూసుకో, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు ఇంకేంటంటున్నాడు ఆయన. ఏంటి నేనున్నాను ఇంకా తండ్రిని అడుగుతున్నావు అంటే ఎంత అమాయకుడు పిలుపు అన్నట్టు మాట్లాడాడు. అంటే ఈయన స్వరూపం చెప్పండి, ఇప్పుడు తండ్రి స్వరూపం, క్రీస్తువారి స్వరూపం తండ్రి స్వరూపం, తండ్రి పోలిక. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ప్రేమ. మరి పరిశుద్ధాత్మది చెప్పండి, పరిశుద్ధాత్మ ఎవరి పోలిక? తండ్రిదే. ఎక్కడ ఉందా అండి మాట, తండ్రి పోలికలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఏమైనా ఉందా? ఉంది ప్రేమిన వల్ల మనం అర్థం చేసుకోవాలి. కానీ 26 పుస్తకాల్లో దేవుని ఉద్దేశాలన్నీ మనకి కూలంకషంగా రాసిపెట్టాడు. చూడండి ఒక మాట చూపిస్తాను, కొరింథీయులకు రాసిన అది 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16, 17, 18 చూద్దాం. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. మనం కూడా ముసుగులోనే ఉన్నాం అప్పటివరకు. మన హృదయం తిరగాలి ఆయన వైపుకు, అప్పుడు ముసుగు తొలగిపోతుంది అంటున్నాడు. ప్రభు గురించి చెబుతూ పైన కింద ఏమన్నా తెలుసా, 17, ప్రభువే ఆత్మ. ప్రభువే ఎవరండి? ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఏమండి, ప్రభువే ఆత్మ అంటున్నాడు. దేవుడు కూడా ఆత్మని చదువుకుంటాం మనం. మరలా తర్వాత మాటే ప్రభు యొక్క ఆత్మ అంటున్నాడు. అంటే దేవుడు ఆత్మస్వరూపం, పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపం. చూడండి స్వరూపాలు పోలిక ఒకేలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళు. అలాగ కాదండి, శరీరం లేనిదే పోలిక ఏంటండి, స్వరూపం ఏంటండి అంటారా? మనమంతా దేవుని పోలికనే ఆయన రాయించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మీరు నమ్ముతున్నారా? బాగా ఆలోచించి చెప్పండి. అందరం విన్నారన్నమాట నేనేమడిగిన ప్రశ్న, మనం దేవుని పోలికని మీరు నమ్ముతున్నారా అని అడిగాను. నమ్మట్లేని వాళ్ళు చేతులు ఎత్తండి, ఎందుకంటే వాళ్ళని అడగను నేను. ఎవరు లేరు కదా, అందరూ కూడా నమ్ముతున్నారు కదా. ఏమని నమ్ముతున్నారు? మనమంతా దేవుని పోలిక. ఎప్పుడైనా మన మొహాలు ఒకరొకరు చూసుకున్నాం మనం? అసలు చెప్పండి. అంటే మన మనంత పోలిక కాదని అంటలేదు నేను, అంటే ఒకటి వేరువేరుగా ఉన్నాయని అడుగుతున్నాను అంతే. మీ మొహం ఒకలా ఉంది, నా మొహం ఒకలా ఉంది, మనందరి మొహాలు ఒక్కొక్కలా వేరే వేరేలా ఉన్నాయి. ప్రపంచంలో అందరి మొహాలు వేరువేరుగా ఉన్నాయి. చచ్చిపోయిన పూటలు కూడా మన ఇంట్లో ఉంటాయి, వాళ్ళ మొహాలు కూడా మ్యాచ్ అవ్వవు. ఏ పోలికని చెబుతాం ఇప్పుడు మనం? ఆయనదండి దేవుడు అండి. అచ్చు నాలాగే ఉంటానని అన్నాను అనుకోండి, పాఠం పూర్తి చేసేద్దాను, మీరు బాధపడతారని ఆలోచిస్తున్నాను. అదేంటండి మరి, మేము నరులమే కదా, మా పోలికలో కూడా ఉంటాడు కదా ఆయన అంటారు. అంటే ఇది ఏ పోలికని తీసుకుందాం ఇప్పుడు? అంటే శరీరరీత్యా ఏదో మొహ కవలికను బట్టి కలిగింది కాదు ఇది. దేవుని పోలిక, దేవుని స్వరూపం అన్నది ఏంటో తెలుసండి. ఇదిగో మన ఆత్మీయ స్థితిని గురించి చెబుతూ మన లక్షణాలు, మన స్వభావం, దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మన గుణగణాల గురించి మాట్లాడుతున్నాడు, మనకు ఆయన ఇచ్చిన ఆధిక్యతను గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన కూడా నరుల్లాగే కనబడతాడు అవసరమైతే. అలాగని మంద కాండం కూడా ఏదో ఉంద రూపం అని కాదు, మనలో ఒకడిగా లేక మనలాంటి వాడిగా చూపించుకోవడం, లేదా ఆయన స్థితిని చూపుతాడు మనది ఏ స్థితితో చెప్పడానికి. మీకు అర్థమైందనమా?
మనం ఆయనతో సమానం అవ్వడానికి మనస్థితిలో ఆయన మనకు చూపుతాడు. మనం ఆయనతో సమానం అవ్వడానికి లేదా ఆయన వారం అనడానికి ఆయన స్థితిని చూపుతూ మంది అదే స్థితిగా చూపిస్తాడు. ఈ పరిస్థితి మీకు అర్థం కావాలి. స్థితిగతులు మారిపోతారు మీకు. అదే అంటున్నాడు, ప్రభువే ఆత్మ. తర్వాత చూడండి, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుతున్నాం. మళ్ళీ మంద కూడా అదే పోలిక కావాలంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మది అదే పోలిక, క్రీస్తుది అదే పోలిక, మంద ఎవరిది పోలిక? అదే పోలిక. ఇక దేవునిది ఏ పోలిక? దేవునిది ఏ పోలిక? తండ్రిది ఏ పోలిక? తండ్రి తన గురించి క్రీస్తు వరకు చెప్పి పంపించగా ఆయన చెబుతూ తండ్రిది ఏ పోలిక చెబుతాడు ఆయన. ఏ పోలిక అంటే యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ అని ఉంది అక్కడ. దేవుడు ఏంటండి? ఆత్మ. దేవుని పోలిక ఏంటండి? ఆత్మ అంటాడు. సరిపెట్టేసుకుందామంటారా? మన పోలిక కూడా ఏంటండి? మన పోలిక. మనమేంటి ఇప్పుడు? మనం కూడా ఏంటి ఆత్మనండి? మరి ఎందుకు చాలామందికి ఆత్మమ్మ అంటే ఆవేశపడుతున్నారు నా మీద చూసారా? అంటే ఇప్పుడు వాళ్ళకి ఈ మాట చెప్పిన ఉపయోగం లేదు. ఇంకేదైనా చెప్పాలి ఇప్పుడు నేను. తండ్రి పోలిక ఏంటంటే ఇంకేదైనా చెప్పాలి ప్రియమైన వాళ్ళ. ఆయన పోలిక ఎలా ఉందో మనం చూడగలిగితే ఆయన పరలోకంలో ఉండి తన స్థితిని గురించి మనకి రాస్తూ ఆయన ఎలా ఉన్నాడో చెబుతున్నాడో ఆలోచిస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 4:2-3 చూద్దాం. ప్రకటన గ్రంథం 4:2-3 వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకం ముందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సింహాసనం నందు ఒకడు, ఎవరు? ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతములే ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. మీకు అడ్రస్ కూడా చెబుతున్నాడు ఆయన. నెత్తి మీద ఏముంది ఆయనకి? పైన ఆ కిరీటం పైన ఏముంది? ఇంద్రధనస్సు. ఏముంది? ఆయన ఎవరు? దేవుడు. దేవుడు ప్రజలందరినీ పరిరక్షించేవాడు నేనే అనడానికి సింబాలిక్గా ఇంద్రధనస్సు చూపిస్తున్నాడు. మనకు తెలుసు నోవహు జలప్రలయం తర్వాత ఇదే మీకు నాకు గుర్తంటాడు ఆయన. పరలోకంలో దేవుని సింహాసనం మీద దేవుడు ఉంటే ఆయన కిరీటానికి పైన ఇంద్రధనస్సు ఉంటుంది. ఒక్కడు అనే పదవి రాయబడిందండి. ఒకడంటే ఎవరినంటాం మనం? ఒకడని ఎవరినంటాం చెప్పండి? ఒక మనిషినే కదా నేను. ఆయన పోలిక కూడా అలాగే ఉందని చెబుతున్నాడే కదా. మీరు ఈ వచనం చూపించిన నమ్మరని నాకు తెలిసిందండి. ఇంకో మాట చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 1:1 26-27 చూద్దామండి. 28 కూడా చూద్దాం. అక్కడ కొన్ని జీవుల గురించి చెబుతున్నాడు. వాటి తలలపైన ఉన్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనం ఒకటి నాకు కనబడెను. సింహాసనం వంటిది ఒకటి నాకు నీలకాంతమయమైన గొప్పదైన ఆ సింహాసనం ఒకటి కనపడింది అంటున్నాడు. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద అండర్లైన్ చేయండి అన్నమాట. ఏ స్వరూపి? మళ్ళీ చెప్పండి, సింహాసనం మీద ఎవరు కనపడుతున్నారు? ఎహెజ్కేల్ గారికి, యోహాను గారు కూడా కనపడ్డారు. ఎవరు? ఒకటన్నాడు ఆయన. మాకు క్లారిటీ లేదు. నరస్వరూపి, నరుని రూపాన్ని పోలిన ఒక ఆయన పరలోకంలో నీలకాంతమయమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడట. చూడండి, చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడింది. నడుము మొదలుకుని ఏముందండి దీనికి? బ్రతికించారు. మనకున్నదే ఉంది. ఏముంది? నడుము. నడుము మొదలుకుని మీదికి, నడుము మొదలుకుని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడుతున్నాడు. ఆయన
అగ్నిగా ఉన్నాడు ఆయన, చుట్టూను తేజోమయముగా కనబడుతున్నాడు ఆయన. వర్షకాలమున కనబడు, మనకు అప్పుడే కనబడద్దు ఇది, వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడుతుంది. నేను కూడా ఇంద్రధనస్సు లాంటిది కనబడుతుంది అక్కడ తేజస్సు. సేమ్ ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము అని పులిస్తే పెట్టాడు చూడండి. మీకు కనబడిన నరస్వరూపి ఎవరండి? యెహోవా స్వరూపాన్ని మీరు చూస్తున్నారు. నాకు కనబడింది దేవుని రూపమే, యెహోవా స్వరూప ప్రభావ స్వరూప దర్శనం అది. ఆ దర్శనంలో నీలకాంతమయమైన సింహాసనము, సింహాసనం మీద ఒక నరుడు, ఆయన నడుముకి పైన నడుముకి దిగున కాలుచున్న ఇత్తడి అగ్నిని పోలిన ఒక మెరుస్తున్న ఆకారంలా ఉంది ఆయన చూస్తుంటే. ఇంద్రధనస్సుమయమైన ఆ ప్రకాశమైన అలుముకుని ఉంది అంటున్నాడు పిల్లల వాళ్ళు. దేవుని స్వరూపం డిక్లేర్ చేయండి ఏంటో చెప్పండి. ఇప్పుడు ఇప్పటివరకు మనకి నరుడిది దేవుని స్వరూపం అని తెలుసు, దేవుని దే రూపం చెప్పండి ఇప్పుడు మీరు. మందే పరలోకులున్నాయన మనల్ని బోలున్నాడంటే ఏం చెప్పాలండి ఇక మీకు. చాలా ఆశ్చర్యం పిన్నా, నరునికి దేవుని స్వరూపం, నరునిది దేవుని స్వరూపం అంతే కదండి. పొరపాటున ఎవరైనా తిట్టారు కనుక చాలా గొడవలు అయిపోతుంటే అప్పుడప్పుడు ఒక చోట సరిహద్దులు కాడో చత్తి పక్కకు వచ్చేసిందను, నీళ్ళు మా వాకిట్లో పడ్డాయను, పప్పు అప్పు తీసుకుని మరల ఇవ్వలేదను, ఏవో ఉంటాయని వద్దానికి. ఎందుకు చిన్న చిన్నవే కనబడుతున్న ఆకారం ఎవరిది? మా పక్కింటి పుల్లయ్యమ్మది, అందుకే తిట్టేశానంటమ్మా. కానీ ఎవరిదని చెప్తున్నాడు ఆయన? నాది. అందుకే యాకోబు గారు మరలా గుర్తు చేస్తూ, ఓ నరుడా ఎందుకైనా మంచిది మాట మనసులో పెట్టుకున్నాడో మాట మనం కూడా మనసులో పెట్టుకుందాం, ఎవరికి చెప్పొద్దు. కానీ యాకోబు పత్రిక 3:9 యాకోబు పత్రిక 3:9 దీనితో అంటే 4 దాంతోనే కదా అంట మనకి. తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే మనిషిని చెప్పిందామని లేదండి అక్కడ. ఆయన చూడండి ఒక హోదా ఇస్తున్నాడు మనిషికి, దేవుని పోలికగా పుట్టిన మనిషిని చెప్పింతుము. దేవుని పోలికగా పుడుతున్నాడు ఆ మనిషి, దేవుని పోలికలో ఉన్నాడు ఆ మనిషి. ఇప్పుడు చెప్పండి, నేను 4 క్వశ్చన్లు అడుగుతాను మీరు చెప్పాలి. మొదటిగా క్రీస్తు దే పోలిక? దేవుని పోలిక. పరిశుద్ధాత్మ దే పోలిక? దేవుని దే పోలిక. ఎదుకుంటున్నా నేను కళ్ళతో ఏమన్నా ఆన్సర్ చెప్తారేమో. మన పోలిక చూసారు అద్భుతం. మరి మనదే పోలిక దేవుని పోలిక. అప్పుడప్పుడు మ్యాథ్స్లో లెక్కలు ఉంటాయండి, ఏ ఈజ్ఈక్వల్ టు బి, బీఈక్వల్ టు సి, సిఈక్వల్ టు డి, ఏఈక్వల్ టు డాష్ చెప్పండి. స్పీరే చెప్పలేరేమో మీరు. ఏ బి రెండు సమానమాట, బీసీ రెండు సమానమాట, సిడి రెండు సమానమాట, ఏకి సమానమైంది ఏంటని అడుగుతాడు. డి సార్ యేసుక్రీస్తు దేవుని పోలిక. యేసుక్రీస్తు దేవుని పోలిక అంటే మనం దేవుని పోలిక అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మరో కోణంలో ఎవరి పోలిక చెప్పండి? ఎవరి పోలిక? మన పోలికే. యేసుక్రీస్తు మన పోలికే. మన పరిశుద్ధాత్మను చూసుకుందాం. పరిశుద్ధాత్ముడు దేవుడి పోలిక, మనం దేవుని పోలిక. పరిశుద్ధాత్ముడు మరో కోణంలో ఎవరి పోలిక? మన పోలికే. మన పోలికేనండి. అందుకేనేమండి అప్పుడప్పుడునండి ముసలైపోయిన తల్లిదండ్రులను చూస్తుంటాం, ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిపోయి పిల్లలకు ఉద్యోగాలు చేసి పెళ్ళిళ్ళు చేసి సెటిల్ అయిపోయిన తర్వాత ఏమండి బ్యాగ్ కట్టిన ఎక్కడ బయలుదేరని అడిగామనుకోండి, ముగ్గురు అబ్బాయిలను చూసుకుని వచ్చేస్తానండి అంటారు. అలాగండి మరి ఏంటి ఇప్పుడు ఎలా ప్లాన్ చేశారు? ఏముందండి ఉదయం ఉదయాన్నే ఇప్పుడు 6 లేకపోతే 7 11 వరకు పెద్దోడి దగ్గర ఉంటానండి, ఆ తర్వాత లంచ్కి 2 దగ్గరికి వెళ్ళిపోతానండి,
మూడింటి వరకు కాకుండా చల్లపూట మాత్రం చిన్నోడి దగ్గరికి వెళ్ళిపోతానండి, రాత్రికి ఇంటికి వచ్చేస్తానండి. బాగుందండి. మరి దేవుడు కూడా అలా అనుకున్నాడేమో అని నాకు అనిపించింది సోమండి. మీరు అనుకున్నారు కనుక, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఆల్రెడీ ఉండి మూడో వాడు ఎలా ఉండాలి అనుకుంటున్నారంటే, పోనీ ఆ తండ్రికి ముగ్గురు పిల్లలని ఆ మూడో కొడుకు ఈ మనిషి అని అనుకుంటే కనుక ఈ మనిషిని కూడా దేవుడు విడిచిపెట్టలేదండి అసలు. మరి యేసుక్రీస్తు వారితో ఉదయం ఉండి పరిశుద్ధాత్మతో మధ్యాహ్నం ఉండి సాయంత్రానికి చిన్నోడి దగ్గరకు వచ్చేసేవాడేమో అండి. ఆదికాండంలో అదే రాయబడి ఉంది చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం, చల్లపూటను అంటే కాస్తంత సాయంత్రం అయిందనమాట, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరమును విని, దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా తప్పిపోయారులేండి వాళ్ళు. మొత్తానికి ఆ చల్లపూట మాత్రం ఆ ఏదైనా తోటలో ఎవరు సంచరించేవారండి? దేవుడు. ఎవరున్నారనండి ఆయనకి? కొడుకున్నాడు. ఎలా ఉన్నాడండి? ఆయన స్వరూపంలో ఉన్నాడు. విడిచిపెట్టుకోలేదు చూసారా? విడిచిపెట్టుకోలేదండి ఆయన. ఆదాము దగ్గరికి చల్లపూట వచ్చి ఎన్నో మాటలు చెబుతూ, ఏమంటే కన్న తండ్రి కన్న కొడుకుని ఎంతటి ప్రేమతో చూస్తాడో, ఒక మనిషిని దేవుడు అంతటి ప్రేమతో చూశాడంటే నమ్ముతున్నారా మీరు? ఎందుకు తెలుసా? ఈ మనిషి పాపం చేయకముందు అచ్చం దేవుడే ప్రేమేవారు. దేవుని పోలిక, దేవుని స్వరూపం, సాక్షాత్తు దేవుడే అనాలి. అంతటి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఆదాము. అయితే మన పాఠం ఏంటంటే, అసలు ఎందుకు నరునికి దేవుని స్వరూపం? మీరు ఒక భాగం మాత్రమే ఉన్నారు. నరునిది ఎవరి స్వరూపం? ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, ఎందుకు నరునికి దేవుని స్వరూపం అవసరం అంటారా? కుక్క బ్రతుకుతుంది మనం బ్రతుకుతాం, మీరేడే చెప్తారు డైలాగులు, నువ్వేంట్రా బ్రతికేది, కుక్క బ్రతుకుతుందిరా అంటాం, నువ్వేంట్రా బ్రతికేది, మా ఇంట్లో చీమ బ్రతుకుతుందిరా, మా ఇంట్లో పిల్లి బ్రతుకుతుందిరా అని చెప్తాం. అలాగే చేయొచ్చు కదా మనల్ని కూడా. అప్పుడప్పుడు ఎగిరే పక్షిని చూసి ఎంత స్వేచ్ఛగా విహరిస్తుంది, కుటుంబ భారం లేనట్టుంది దానికి, మనం మొయలేకపోతున్నాం దానిలా ఉంటే బాగుండు కదా, నాకు కూడా ఎక్కడ ఉంటే అనుకుంటాం. కవులు ఎంతోమంది రాసేసారు, కవులు నాకును పక్షి వలె రెక్కలున్న ఎడల ఆకాశ గగన తలంలో ఎగిరిపోదునే అబ్బో అంటే అలా చేయడం చేతకలేదు అనమాట. దేవుడు అంటే ఆలోచించలేదు, ప్రపంచాన్ని ఆలోచింపచేసే మాటలు ప్రేమ. ఎందుకు అసలు ఈ నరునికి దేవుని స్వరూపాన్ని ఎందుకు ఇచ్చేశాడు? అసలు ఆయన ఎందుకు ఇచ్చాడు? తన హోదాను ఇచ్చేశాడు ఆయన, తన హోదాను. తనకు పిల్లలు కావాలనుకున్నాడు, ఆ పిల్లలు తన వలే ఉండాలనుకున్నాడు. అంతేనండి. అప్పుడప్పుడు ఒక కొడుకు తండ్రి పోలుకున్నాడు, ఎందుకండి మీ పోలికి వచ్చింది కన్నా అనుకోండి, పైకి కిందకి చూసి చాలా సీరియస్గా చెబుతారు సమాధానం. నీకేం నష్టం, నా పూలికి వస్తే అన్నట్టుగా మాట్లాడతాం. మనం దేవుడిని అదే అడుగుతున్నాం, దేవా ఎందుకయ్యా మాకు నీ పూలిక? నా కొడుకు గనక, నా వాడు గనక, నా సొత్తు గనక, ఇంకో మాట చెప్పమంటారా, నా దగ్గరే ఉండాలి గనక, ప్రాబ్లం రాకూడదు గనక, వ్యత్యాసం తెలియకూడదు గనక. రెండు విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పాత సినిమాలు బాగా చూసిన అలవాటు ఎవరికైనా ఉంటే కనుక, నాకులా గతంలో దేవుడు అంటే తెలియకముందు ఆ తెలుపు నలుపు సినిమాలకే తీసుకెళ్ళాడు మా తండ్రి గారు ఎక్కువగా. ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుండేవాడు నేను, ఎందుకని ఒక హీరో ఉండడు, ఇద్దరు ఉంటారు, ఇద్దరు ఒకేలా ఉంటారు, నాన్న వాడా వీడా ఎవడీడు, కన్ఫ్యూజన్. చూసారు ఎందుకు? ఏదో ఏదో ఆయన ఆలోచిస్తున్నాడు ప్రేమల వల్ల, ఏదో చిన్నగా అనుకోవడానికి లేదు. ఆయన పోలికే ఇచ్చి ఆయనకు దూరంగా ఈ లోకంలో మనల్ని పెడుతున్నాడంటే, మన మీద ఆయన మనసు పెట్టుకుని కొనకక నిద్రపోక చూస్తున్నాడంటే, మనమైన ఆస్తిని భావిస్తున్నాడంటే, మొత్తానికి ఆయన ఏదో ఆలోచించాడు. ఏం ఆలోచించుంటాడు ఆయన? అసలు పోలిక ఆయన మనకి ఇచ్చేస్తే, మన పోలికలో కనుక ఆయన ఉంటే, రెండు సంగతులు మనం అర్థం చేసుకోవాలి ప్రేమ వల్ల. ఏంటో చెప్పమంటారా?
ఎప్పుడైనా అవసరమైతే ఆయన మనలా వచ్చేయచ్చు. ఎందుకో చెప్పండి, ఎవరిని గుర్తుపడతారా? ఎందుకు గుర్తుపట్టరు? మందే ఆయన ఒకటే పులి. ఎప్పుడైనా పరిస్థితి బాగోకపోతే మనం ఆయనలో మారిపోవచ్చు. ఎవరిని గుర్తుపడతారా? గుర్తుపట్టరు. ఎందుకు చెప్పండి? ఆ పాత సినిమాలు అలాగే ఉంటుంది. వాడు కోటలో బాగా బతకడం చేతగాక చచ్చిపోవడానికి వస్తే నేను వెళ్తాం లేరా నీ బదులు వీడు వెళ్తుంటాడు. అన్నీ చక్కబెట్టడానికి అనమాట పరిస్థితి. అదే విషయం అండి ఇక్కడ. ఒకసారి చూద్దాం చూడండి, మరలా ఆదికాండం మొదటి అధ్యాయము 26-27 వచ్చినాడు చూద్దాం. దేవుడు మనస్వరూపం అందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఇప్పుడు చూడండి మరలా, తన స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. చేసేసాడు ఆయన, అన్నాడు చేసేసాడు ఆయన కదండి. ఇప్పుడు ఇదే పోలికలో నలుగురు ఉన్నామండి, ఏమంటారో మీరు? అప్పుడైతే ఎన్టీఆర్ గారు 4-3 వేసాడు పాత్రలు. మనం ఎక్కడ గుర్తుపట్టమేమో అని, ఎవరి క్యారెక్టర్ కదే, మళ్ళా గద పట్టుకున్నాడు గదే, విల్లు పట్టుకున్నాడు విల్లే, ఏది పట్టుకున్నాడు అదే. కానీ ఇక్కడ నలుగురు ఒకే పోలిక, తండ్రి, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, నరుడు. నలుగురు ఒకే పోలిక కదా. అంటే మనలా ఆ ముగ్గురులో ఎవరైనా రావడానికి అవకాశం ఉంది. మనం ఆ ముగ్గురులో ఎవరిలాగైనా మారడానికి అవకాశం ఉంది, ఉందా లేదా? ఆయనలా అంటే ఆయన ఇంకా ఆయన అయిపోవడమని కాదు, ఆ విధంగా మనం మారిపోవడానికి అవకాశం, ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉందా లేదా? ఉంది. ఆ ఛాన్స్ ఉండాలని తన పోలికలో మనిషిని చేశాడన్నమాట. ఆ అవకాశం ఆయన ఉపయోగించుకోవడానికే తన పోలికను మనిషికి ఇచ్చాడన్నమాట. అంటే ఆయన ఆలోచన చూశారు, అవసరమైతే వీడి కోసం నా ప్రాణమైనా పెట్టడానికి సిద్ధపడతాను, కానీ వీడిని వదులుకోను, వీడి రూపంలో నేనే చావడానికి సిద్ధపడతాను అన్నట్టు అన్నమాట. అవసరమైతే వీడు బ్రతుకు బాగలేకపోతే నా రూపంలో మార్చేసుకున్న దగ్గర తెచ్చేసుకుంటాను, అందుకే నా రూపాన్ని వీడికి ఇచ్చేస్తున్నాను అన్నట్టు అన్నమాట. మీకు అర్థమైందా? దేవుని రూపాన్ని మనిషికి ఇవ్వడానికి, మనిషి రూపంలో తానుండడానికి ఇంతకు మించి ఏముంది ఆధారం? బాగా ఆలోచించండి మీరు. ఆయన ప్రేమ అర్థమవుతుంది ఇక్కడ. ఆయన ప్రేమ అర్థం చేసుకుంటాం మోహం ప్రేమ. అంటే భవిష్యత్తులో సమస్య ఏదో రాబోతుంది వీడికి, వీడు బ్రతకలేడు, నాకు దూరం అయిపోతాడు శాశ్వతంగా. అలాంటి పరిస్థితుల్లో అవసరమైతే తానే మనలా రావడానికి సిద్ధపడుతున్నాడు. మనల్ని ఆ ప్రమాదం నుంచి శాశ్వతంగా విడిపించడానికి, తనలా మార్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ స్పెషలిటీని ఉంచాడనమాట ఆయన మనల్ని చేసేటప్పుడే. ఎందుకండి ఈ ఆలోచన అంటే, చేసేటప్పుడే ప్రాబ్లం ఏం రాకుండా చూడండి. ఏదన్నా వస్తువు తయారు చేసేటప్పుడు కూడా ఆలోచిస్తారు అందరూ, అలాగే దేవుడు కూడా ఈ మనిషిని చేసేటప్పుడు ఈ ఆలోచన తీసుకున్నాడు. ఊరికనే పని లేక నా మన పోలిక అనలేదు ప్రియమని వరలేదు అనలేదు అన్నమాట. అంటే భవిష్యత్తులో ఏదో జరగబోతుంది, అందుకు ఎందుకైనా మంచిది మన ముగ్గురులో ఎవరైనా సరే వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. మన పోలికలో పెట్టుకుందామండి, కాపాడాలి కదా, వీడి కోసమే కదా మన ఆలోచన అంతా. అసలు మీరిద్దరు రావడానికి కారణం వీడే కదా అన్నట్టు అన్నమాట. నాకెందుకు వీళ్ళు లేకపోతే ఈ పరలోకం ఎందుకు, ఈ దూతలు ఎందుకు, మీరెందుకు? మరి వీడి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే మనం బాగా ఆలోచించాను. నేను నాకేమనిపించిందంటే, మీరిద్దరు ఎలాగో నా పోలికే వీళ్ళు కూడా మన పోలికలో పెట్టుకోవడం మంచిది, సేవ్ చేయడానికి సులభంగా ఉంటుంది. మనకు ఒక ఛాన్స్ ఉంటుంది, చిట్ట చివరికి మన చేతుల్లో జారిపోతున్నప్పుడు కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతో దేవుడు మనిషిని చేసేటప్పుడు అంత ఆలోచన కలిగి చేశాడన్నమాట. ఈ ఆలోచన తప్పంటారని చెప్పింది కాదుపోయినమాట. ఆయన ప్రేమ తేటతలం అవుతుంది. ఎవరైనా సరే వెళ్ళాల్సింది, ఎవరైనా సరే వెళ్ళాల్సింది. అందుకేనేమోనండి, ఆ పరిస్థితి వచ్చేటప్పటికి నేను ఉన్నాను కదా నాన్న అంటాడు. అంటే నాకు అవకాశం ఉంది కదా అని ఎందుకు బెంగపడతావు? ఆల్రెడీ సెట్ చేసావు కదా మొదట్లోనే, నాకు ఉంది కదా అవకాశం, నేను వెళ్ళిన ప్రాబ్లం సాల్వ్ అవుద్ది కదా,
యేసుక్రీస్తు రాగలిగాడు. ఆ టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. మళ్ళా బాధ, ఎందుకంత బాధ? నేను ఉన్నాను కదా, రెండో అడిగి నేను వెళ్తాను కదా, అలాగే సెట్ చేసావు కదా మొదట్లో నువ్వు చేయటంలోను, నేను వెళ్తాను. వెళ్ళాను. మీరిద్దరు వెళ్ళి వాణ్ణి ఎలాగైనా సరే నా రూపంలో ఉన్న వాడు నా దగ్గరికి తీసుకురావాలి, సరేనా? ఎందుకంటే వాడు రూపం, నా రూపమే వాడు. వాడు కావాలని మనిషి మీద దేవుడు పెంచుకున్న ప్రేమ అక్కడ అర్థమవుతుంది. అదేనండి, నరునికి ఆయన పోలికనిచ్చాడట తన స్వరూపంలోనూ. మరలు ఎలా చేస్తే బెస్ట్, ఎలా ఉంటే వీడు పడిపోకుండా ఉంటాడు? స్త్రీని గాను పురుషుని గాను ఇద్దరుగానూ ఉండాలి. అలా చేసి మొత్తానికి వీళ్ళని కాపాడుకోవాలి అన్న ఆలోచనతో దేవుడు ఉన్నాడు. ప్రేమిన వారు దేవుడు ఉన్నాడు. మొన్న మధ్య అప్పటికి నేను ఒక సినిమా చూసానండి, అది రజనీకాంత్ గారు పాపం వయసు పెద్దదైనప్పుడు కూడా ఒక సినిమా యాక్ట్ చేశాడు, అది రోబో. నేను దాని గురించి చెప్పడంలో తప్పు లేదనుకుంటున్నాను, అందుకే చెప్తున్నాను. ఈయన సైంటిస్ట్, ఆయన మనకు చూపించేటప్పటికే ఈడవాడు బూచోడు అనుకున్నాను నేను మొదట. అలా ఉంటాడు ఆయన, మొత్తం గడ్డం జుట్టు పెరిగిపోయి ఏదో పని చేస్తూ ఉంటాడు, ఏదో తయారు చేస్తుంటాడు. ఏంటయ్యా తయారు చేసిందంటే, పేర్ల నుంచి మొదలవుద్దని తయారు చేయటం. మరో రజనీకాంత్ని తయారు చేస్తాడు. ఆయన ఎవరో కాదు, రోబో. ఎలా ఉంటుంది చేసేటప్పుడు ఈ రూపంలో ఎందుకు చేసుకున్నాడు, ఇంకా మంచి రూపం ఇవ్వచ్చు కదా అనుకున్నాను నేను. ఎందుకంటే ఈయన కొంచెం ఓల్డ్ కనుక యంగ్ రూపం ఏమైనా ఇవ్వచ్చు కదా అనిపించింది నాకు. కానీ ఆ చలనచిత్రం చివరికి వెళ్ళిపోయేటప్పటికీ అమ్మ సైంటిస్టు అనుకున్నాను. ఎందుకంటే ఈ రోబో ప్రమాదం బారిన పడిపోద్ది, దీన్ని సరిగా డీల్ చేయక దీన్ని విడిచిపెట్టడంతో శత్రువు బారి దుష్టుడి చేతిలో పడిపోయి ఆ చిప్పు మార్చేస్తాడు అతను. అప్పుడు ఇది మంచిగా చేయబడిన రోబో చెడు చేయడం మొదలెడుతుంది. ఎలా ఎలా ఏమండి, అలాంటివి కొన్ని వేలు తయారు చేసేసుకుంటుంది రోబోని. ఏంటి, ప్రపంచాన్ని విధ్వంసం చేసేయడానికి సిద్ధపడుతుంది. ఇక ఎలా ఈ గుట్టె ఎలా, ఒక్కళ్ళలో ఉంది చిప్పు, ఎవళ్ళో ఉంది ఇది, ఎన్ని రోబోలను విప్పుతాడినా? ఒక పని చేస్తాడు, ఇంకా శుభ్రంగా నున్నగా కటింగ్ రోబోలాగా ఏం చేసుకుని రోబో డ్రెస్ వేసుకుని దాంట్లో దూరిపోతాడండి. ఇప్పుడు హీరో గారు ఎక్కడ ఉన్నాడు, రోబో బ్యాచ్లో ఉన్నాడు. ఎలా వెళ్ళగలిగాడు దాంట్లోకి అంటే, చేసేటప్పుడే రూపంలో చేసుకున్నాడు కనుక వీలైంది. లేకపోతే ఆ రూపాలన్నీ చెక్ చేస్తారు, వచ్చాడు మనలోనికి. ఎందుకంటే వాడి రూపంలోనే చేసుకున్నాడు మనల్ని, మనలోనే ఉంటాడు. చూడండి, వెతకండి, ఎన్ని టెక్నిక్లు ఉపయోగించారు తెలిసినా కనుక్కోవడానికి అతన్ని. చేతులు తిప్పండి, చేతులు అందరూ తిప్పండి, తల తిప్పండి, తల ఎవడు తిప్పండి, మనిషి తిప్పేస్తాడు తల గిరగరని, రూపు తిప్పేస్తుంది, తిరగని తల ఒకటిదే ఉంటుంది వీడే. చూసారా, మొత్తానికి అదే రూపంలో పట్టేసుకుంటాడు గుర్తు. సినిమా తీసినోడు కనిపించింది, ఈ చలనచిత్రం విజయవంతం కావాలంటే ఆ మిషన్కి ఇతను రూపమే ఇవ్వాలండి. ఆఫ్టర్ ఆల్ సినిమా, తనకు పిల్లలే కావాలని పరలోకాన్ని ఈ లోకాన్ని సమస్తాన్ని కలిగించి మన మీదే ఆశ పెట్టుకున్నవాడు కనిపించలేదంటారా? ఆయన రూపంలోనే మనం ఉండాలని అనిపించింది ప్రేమిన వాళ్ళ. అందుకే చూడండి, మనిషి అంతటి ప్రమాదంలోకి వెళ్ళిపోయాడు తెలుసండి, ఆయన విడిచిపెట్టేసి, దేవుడిని విడిచిపెట్టి తన్ను తాను నాశనం చేసుకునే స్థితికి వెళ్ళిపోయాడు. అపవాది బారిన పడ్డాడు, తనను తాను నాశనం చేసుకునే స్థితికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు ప్రేమిన వాళ్ళ, వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన వాడిని తిరిగి కాపాడటం కోసం చాలా ఆలోచనలో పడ్డాడు దేవుడు. ఏం చేయాలి, వీడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి, వీడి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, వీడు మన దగ్గరికి రావాలి, అందుకోసం ఏం చేయాలి, అందుకోసం ఏం చేయాలి అంటూ అప్పటికే మన రూపంలో ఉన్న క్రీస్తుని లోకానికి పంపుతాడు కదా. ఏమండి, ఆ ప్రణాళిక ఆల్రెడీ ఆయన కొంద కనుక మొదటి నుంచే సిగ్నల్స్ ఇస్తుంటాడు ఆయన. దేవుడు ఎప్పుడు కూడా ఏది దాచుకోలేదని కావాలండి. చూడండి, మీరు పాత నిబంధనగా పిలుస్తున్న ఈ 39 పుస్తకాల్లో ఆయన చేయబోతున్న కార్యం గురించి చెబుతూనే ఉన్నాడు. అప్పటి కాలంలో చాలామందికి అర్థం కాలేదు, అర్థం చేసుకున్న వాళ్ళు భక్తులయ్యారు, అర్థం చేసుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు, నరకాగ్నిలో జారిపోయారు. ఇప్పుడు కూడా అంతే. ఈ సంగతులన్నీ మనకు అర్థమైతేనే మనం నిలుస్తాం. ఎన్ని సంగతులు విన్నా దేవుని గూర్చిన ఈ ఉన్నతమైన భావన మనకు కలగలేదనుకోండి,
ఖచ్చితంగా మనం అంచెంతకు చేరాలని ఉంటుంది మరొక ఆయన ఆశ అదే, ఎలా అయినా మనల్ని ఆయన చెంతకు చేర్చుకోవాలి. అందుకే ఆయన ఆలోచన మేరకు ఇలాంటి పాటలు పెట్టడం జరుగుతుంది. ఏం చేయాలి చెబుతున్నాడు. ప్రాబ్లం వచ్చింది కాబట్టి పరిష్కారం కూడా ఉంది. ఆయన చెబుతూనే ఉన్నాడు. ఆయన పోలికలో ఉన్న మనిషికి ఎన్నో ఆలోచనలు కలిగించే విధంగా మాట్లాడుతూనే ఉన్నాడు. సైలెంట్గా మాత్రం లేడు ఆయన. నీ వల్ల అయితే క్యూర్ చేసేసుకో, నీ వల్ల కాకపోతే నీ రూపంలో ఒకరిని పంపిస్తాను, నువ్వు ఆల్రెడీ ఆ రూపంలో ఉన్నావు కనుక నిన్ను సేవ్ చేయడానికి అంటూ మనం ఏం చేసుకోవాలో చెబుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు అండి మనం ఆరోగ్యం బాగోక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు స్కాన్ తీసిన తర్వాత అంతా చూసిన తర్వాత ప్రాబ్లం ఎలా ఉంది, ముందు టాబ్లెట్స్ వాడదాం, నయమైపోతున్నారు, లేకపోతే మీరు అయిపోయిన తర్వాత మళ్ళీ రండి అంటాడు. తర్వాత నయం కాకపోయేటప్పటికి వెళితే ఏం చేస్తాడంటే బ్లడ్ టెస్ట్ చేస్తాడు. ఈ శరీరానికి బాగోలేదంటే ఆయన ఏం చేస్తాడు, ఎర్రగానే ఉంటుంది మన రక్తం, మనకు ఆరోగ్యం బాగోకుండా దాన్ని తీసి పరీక్షించి అప్పుడు వైద్యం చేస్తాడు. దేనికి వైద్యం? శరీరానిక, శరీరంలో ప్రవహించే రక్తానిక, శరీరానిక. బాగా ఆలోచించాలి. శరీరానికి కదండి ఇంజెక్షన్ చేసేసింది, ఎక్కడికి వెళ్ళాలనేది, దేంట్లో కలవాలని. అంటే ప్రాబ్లం ఎక్కడుందో చూస్తున్నాడు. ఈ శరీరం మళ్ళీ ఆరోగ్యవంతమైనది కావాలంటే ఆ ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ చేయాలో వైద్యుడు ఆలోచిస్తున్నాడు. ఏ వ్యాధికైనా సరే కారణం బ్లడ్డే అంటున్నారు. ఇప్పుడు అది తీస్తున్నారు, చెక్ చేస్తున్నారు మందు. ఏ వ్యాధి వచ్చినా సరే రక్తం మీద దాడి మొదలవుతుందన్నమాట మొదట. అందుకే రక్తం పరీక్షించగానే తెలిసిపోతుంటారు చాలా రోగాల కారణాలు. ఇప్పుడు తినే ఆహారం రక్తంలో కలుస్తుంది అనుకుంటే వేసుకునే టాబ్లెట్ ఎక్కడ కలవాలి, చేయించుకునే ఇంజెక్షన్ ఎక్కడ కలవాలి, ఏదైనా సరే చూసారు ఆ రక్తంలోనే మనిషిగా కొంతకాలం మనం బ్రతకాలంటే రక్షణ ఉందన్నమాట, దాన్ని కాపాడుకోవాలి. ఆ రక్షణ ఆ సమూహాన్ని కాపాడుకోవాలి. రక్తంలో నిక్షిప్తమై ఉంది అదంతా. మీ బ్లడ్ బాగుందనుకోండి మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు, బ్లడ్లో మార్పు వస్తుంది అనుకోండి మీరు అనారోగ్యం పాలైపోతారు. అలాగే దేవుడు కూడా మనిషిలోనికి ప్రాబ్లం వచ్చిన తర్వాత రక్తాన్ని గుర్తు చేస్తున్నాడండి ఆయన. ఆ రక్తం ఏ రక్తం అయినా సరే మన కళ్ళ ముందు కనబడేటప్పటికి అదే గుర్తు వస్తుంది ఆయనకి. మరి రక్తంతో జాగ్రత్త అంటున్నాడు ఆయన. చూడండి ఆయన ఆలోచన, అసలు మనిషిని ఆయన స్వరూపంలో చేయడానికి కారణం ఏంటి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందని ఆయన ముందే ఆలోచించాడు. ఏదో ఆదాము పండు తినేసిన తర్వాత యేసుక్రీస్తుని లోకానికి పంపించాలని అనుకోలేదు ఆయన. ఒక అద్భుతమైన పాట ఉంటుందండి, క్రీస్తు కన్యక్కి ఎందుకు పుట్టాలి, ఆ పాటలో వివరణ అంతా వస్తుంది. అప్పుడు అనుకోలేదు ఆయన. ఆయన ఎప్పుడు అనుకున్నాడంటే మనిషిని చెయ్యక మునిపే మనిషి ఏ రూపంలో ఉండాలో అనుకుని మనిషిని చేశాడు, అప్పటికే క్రీస్తుని చేశాడు అని ఆలోచన చూడండి. మనిషి కోసమే చేయబడ్డాడు క్రీస్తు, మనిషి కోసమే ఆయన రక్షించడానికి, మనిషిని రక్షించడానికి నియమింపబడ్డవాడు క్రీస్తు. ఆ మాటలు బైబిల్ ఎన్నోసార్లు మనం చదివాం. మనిషి విషయంలో కూడా రక్తం గురించే మాట్లాడతాడు ఆయన. చూద్దారండి ఆదికాండం 9వ అధ్యాయం. ఆదికాండం 9వ అధ్యాయము 3వ వచనం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం. బ్రతుకున్నది నీకోసమే బ్రతుకున్నది, నువ్వు బ్రతకాలనే అది బ్రతుకున్నది, ఆ బ్రతుకున్న దాన్ని నువ్వు చంపి నువ్వు బ్రతుకు అన్నట్టు చెబుతున్నాడు ఆయన. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం అగును. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లుగా వాటిని మీకు ఇచ్చేసాను. తోటకూర తెంపు తింటారా, మేక తలకాయ తెంపి మాంసం తింటారా, మీ ఇష్టం అన్నట్టు అనమాట. అయినను కండిషన్ సప్లై టీ అండ్ సి అని ఉంటుంది. ఎప్పుడైనా చూసారా టీ అండ్ సి అంటే ఏంటి, అక్షరాలు రెండు రాక రాసుకున్నారు అనుకున్నారు కనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అర్థం. ఫాలో అవ్వాలి రూల్స్. మీరు ఇక్కడ ఇచ్చేసాను సరే, అయినను నీకు జ్ఞానం కలగడానికి ఒక మాట చెబుతున్నాడు, బాగా గుర్తుంచుకున్నాడు. ఏం చెబుతున్నాడు చూడండి, అయినను
మాంసమును దాని రక్తంతో తినకూడదు. మాంసం తిను, రక్తం తినకు అంటున్నాడు. రక్తమే దాని ప్రాణం, దాని ప్రాణం రక్తం. ఆ ప్రాణపు కూర్చిన అవగాహన నీకు ఉండాలి, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆ రక్తం నీలో కూడా ప్రవహించే రక్తానికి సూచనగా ఉంది. దాన్ని నువ్వు ముట్టుకోకు, దాని జోలికి వెళ్ళకు, దాన్ని కల్మషం చేసుకోకు, దీన్ని నువ్వు తీసుకోకు, నీ దాన్ని పాడు చేసుకోకు. నీ గురించి నా అవగాహన కలగడానికి దాని గురించి చూపిస్తున్నాను అన్నట్టుగా చెబుతున్నాడు ఆయన. ఏమండి తర్వాత, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి బ్లడ్ టెస్ట్ చేస్తాను అంటున్నాడు ఆయన. ఒక రకంగా మనకు అర్థం అవడం కోసం అంటే మన గురించి దేన్ని విచారం చేస్తాడట డాక్టర్లకి. ఇక్కడే అర్థమైందేమండి, మరి నాకు తెలియక అనుకుంటున్నాను నేను. మరి రక్తాన్ని తీసి కొంచెం మనం టెస్ట్ చేస్తే ప్రాబ్లం అంతా బయటపడద్దు అన్న విషయం ఈ మాటను బట్టిగానే అర్థమైందండి. మరి అలాగే ఉంది అక్కడ చూడండి, ఏమంటాడు చూడండి, మరియు మీకు ప్రాణమైన మీ రక్తం గురించి విచారణ చేస్తాను. మన విషయంలో ఆయనకి తెలియాలంటే దేని గురించి విచారణ చేస్తాడట, రక్తం. ఎలా ఉన్నావు రక్తమా లోపల, ఏం చెప్పమంటారు మహాప్రభు, ఈ దరిద్రుడు ఉన్నపాటును ఉంటాడా, నన్ను చంపేస్తున్నాడు అంటే బాధ అంతా దానికన్నమాట, రోగం అంతా దానికన్నమాట. ఆ రక్తాన్ని గురించి విచారణ చేస్తున్నాడు అన్నమాట. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేస్తాను, మీ ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేస్తాను. ఏం చేస్తాడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీ రక్తమును గురించి విచారణ, మీ రక్తమును గురించి విచారణ అంటున్నాడు. దాని గురించి ప్రతి జంతువును, ఒకవేళ మిమ్మల్ని పొడిచిందా, మీ రక్తం చిందించిందా, దాన్ని చంపేయండి రాళ్ళతో కూడా. ప్రతి జంతువును, నరులను విచారణ చేస్తాను. నరుడు చంపినా సరే విచారణ, అంటే మీ రక్తం చిందిస్తే ఒక జంతువు పొడిచి చంపినా, మిమ్మల్ని క్రూరంగా ఒకవేళ సింహం లాంటిది దాడి చేసి చంపేసినా, ఏదైనా సరే ఆ జంతువును విడిచిపెట్టను, ఆ మనిషిని కూడా విడిచిపెట్టను అన్నాడండి కదా. తర్వాత ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేస్తాను. తమ్ముడు చచ్చిపోయిన అన్నయ్యని అడుగుతాను, అన్నయ్య చనిపోతే తమ్ముడిని అడుగుతాను ఏమైందిరా అని అడుగుతాను. నాకేం తెలుసండి, అంటే కుదరదు, ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. ఈ విషయాలు చెబితే అన్నతమ్ముల మధ్య ఐక్యత ఉంటుంది ప్రియమైన వాళ్ళ, భయపడుతుంటారు. వాడా వాడికి నాకు పడక చూసేవా దడి కట్టేసం మధ్యలో అంటాడు. దేవుడేమంటాడు, వాడికి ఏదైనా అయితే బెల్ డోర్ కొట్టి పిలుస్తాడు, ఇలారా ఏమైంది నన్ను అడుగుతామంటే వాడితో మాట్లాడలేదంటే కుదరదు. ఇప్పుడు ఆయన అన్నమాట చూడండి, ప్రతి నరుని ప్రాణమును గురించి వాడి సహోదరుని విచారణ చేస్తాను. తర్వాత మాట అనండి, నరుని రక్తము చిందించు అని రక్తం నరుని వలనే, ఎవడైనా గనక చంపేయడానికి వాడిని రక్తం కళ్ళ చూశాడు అనుకోండి, ఇప్పుడు ఇంకో నరుని పిలుస్తాడట, కమాన్ మై డియర్ బాయ్ అంటాడు. ఏంటి ప్రభా వీని చంపేయి, వీని చంపేయి. ఇదే సూత్రాన్ని పాత నిబంధనలో భక్తులు కూడా ఫాలో అయిపోతారు. దావీది గారి దగ్గర కూడా బంటలు చంపుకుని వచ్చేస్తాడు. ఏమైంది అమాలేక్యుడతో, అయ్యా దావీది గారు సాష్టంగా పడిపోతాడు, నమస్కారం చేస్తాడు. సౌలు గారు చనిపోయారు, వార్క్ ఎలా జరిగింది నీకెలా తెలుసు, నాకెలా తెలుసు అంటారు, ఏంటండి చంపింది నేనే అలానా. పక్కనున్న సైన్యాధిపతిని పిలుస్తాడు, వీని చంపేయండి అర్జెంటుగా అంటాడు. ఎందుకంటే విచారణ, ఒక నరుని రక్తం నువ్వు చిందించావు, నీ రక్తం చిందించాలన్నట్టు చూసారా. కానీ అది 100% రైట్ కాదు ప్రియమైన, దేవుని ఉద్దేశం అది కాదు అని నేను అంటున్నాను. మరి రైట్ అని అంటారా మీరు చెప్పాలి ఇప్పుడు, అంటే ఒక వ్యక్తిని ఒకరు చంపేస్తే అతను చంపేయటం రైటే కదా. రైట్ కాదంటే ఇండియన్ పీనల్ కోడ్ ఒప్పుకోదు ఇక్కడ, రైట్ కాదంటే ప్రపంచ చట్టాలు ఒప్పుకోవు ఇక్కడ. చంపిన వాడిని చంపటమే శిక్ష, ప్రాణానికి ప్రాణం. ఒక నరుని చంపితే ఈ నరుని చంపాలి. ఐపీసీ సెక్షన్ 302-303 కింద మారిపోయింది చూసారా, ఎన్నో చట్టాలు ఉన్నాయి మరణశిక్షలు. ఎందుకు, ఎందుకంటే కొంతమందిని చంపాడు, ఒకరిని చంపాడు చచ్చాడు, ఇప్పటికీ రూల్ అమలు అవుతుంది. దేవుని ఉద్దేశం కూడా ఇదేనా, ఇదే చెబుతున్నాడా. నాకు డౌట్ వచ్చేసింది ఇప్పుడు. మరి మీకేమన్నా వచ్చిందా డౌట్ ఇక్కడ, మీరు నాకంటే మేధావులు కనుక మీకు ఏ డౌట్ రాదు, నేను ఇంకా నేర్చుకుంటున్నాను కానీ నాకు చిన్న చిన్న డౌట్లు వస్తుంటాయి. చూడండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది, పిల్లల విషయాలు ఎవరేం బాధపడకండి. ఒక ముగ్గురు పిల్లలు రావాలి వరుసగా, రావాలి ముగ్గురు పిల్లలు రావాలి వరుసగా, కమాన్.
చూడండి, ఎవరు ఫీల్ అవద్దు అసలు, నేను వాకింగ్ మాత్రమే చెప్తున్నా. ఇతడు నరుడు, ఇతడు ఒక నరుడు, ఇతడు ఇతను చంపినాడు, నువ్వు కూర్చున్నాను, నాకు కోపం వచ్చినది, ఇతను నేను చంపవలను, రా కమా నేను చంపే నువ్వు వెళ్ళిపో. మరి ఇతను కూడా చంపినాడు కదా, ఇతను ఏం చేయాలి ఇప్పుడు, మరలా నేను కమా అని మరొకటి రండి, ఇతను చంపవలను, రా కమాన్ నువ్వు వెళ్ళిపోనాను, కమాన్ వీడు మళ్ళీ ఇంకొకటి చంపేశాడు, రండి ఇంకొకడు వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో. అర్థమైంది మీకు ఇప్పుడు సీన్? నరుని రక్తము చిందించిన వాడి రక్తము నరుడు వలనే చిందింపబడనంటే ఏ నరుడు బ్రతికి పట్టకడతాడు చెప్పండి ఇప్పుడు. అదే నా దేవుని ఆలోచన కాదని ఇప్పుడు చెప్పేశారు, చూసారా మీరు? అలా ఆలోచించాలండి ఆయన కోసం. ఆయన నరుడే కావాలనుకుంటున్నప్పుడు ఆ నరుణ్ణి ఎందుకు చంపుకుంటాడు ఆయన? అక్కడ ఒక మాట అంటూ నరుని వలనే చిందింపబడును అన్న తర్వాత ఒక అద్భుతమైన మాట అన్నాడండి. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాడు. ఏలయనగా టైం ఎంత అయింది? ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు. ఏలయనగా అంటే ఎందుకనగా అని అర్థం, అంతే కదా? ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు. బాగా వినాలి. నేను ఎప్పుడు కూడా పాఠం చెప్పినా సరే నేను ఒకటే అనుకుంటాను మీకు, నేను చెప్పేశాను ఆల్రెడీ, ఎవరిలోనూ మార్పు రాకపోతే నన్ను దేవుడిని నిలబెట్టుకోవడం వృధాయే కదా. వినండి, ఏలయనగా ఎందుకంటే ఎలా ఉంది ఆయన పోలిక? దేవుడు తన స్వరూపమందు మన పాఠం పేరేంటి చెప్పండి. పర్లు తప్పేం లేదండి, మంచి పాఠం పెట్టుకున్నాం కదా. నరునికి దేవుని దేవుడు నరుని స్వరూపం, దేవుని స్వరూపంలో నరుని చేశాడు, దేవుని స్వరూపంలో నరుని చేశాడు. నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పేస్తే పాఠం అయిపోద్ది, సమాధానం చెప్పకపోతే మధ్యాహ్నం ఈ పాఠం గురించి 10 నిమిషాలు నాకు సమయం ఇద్దరు, సమయం ఎక్కువైపోయింది కదా. మరి ఏంటంటే ఏం వచ్చినది, దేవుని స్వరూపంలో నరుణ్ణి ఎందుకు చేశాడు? ఏమండి తెలివైన లేదా అక్కడ చదివే చెప్పేస్తాను. ట్రై చేయండి ఒక 5 మినిట్స్ ట్రై చేయండి. ఏలయనగా దేవుని స్వరూపంలో నరుణ్ణి దేవుడు ఎందుకు చేశాడు చెప్పండి, ఆసర చెప్పండి, చెప్పరేంటి అసలు మాట్లాడండి, ఏముంది ఆ సెంటెన్స్ ఏముంది అసలు? నరుని రక్తం చిందించువాని రక్తం నరుని వలనే చిందింపబడును, ఏలయనగా దేవుడు తన స్వరూపంలో నరుని చేశాడు. మళ్ళా ప్రశ్నిస్తున్నాను, ఇప్పటికైనా సమాధానం చెప్పేద్దరు, దేవుని స్వరూపంలో నరుణ్ణి దేవుడు ఎందుకు చేశాడు? ఎంత మరీ పీజీ లెవెల్కి వెళ్ళిపోయిన తెలియదు నాకు, నేను ఎల్కేజీ వాళ్ళు చెబుతున్నాను. అదే పాట, ఈ ఆలోచనే పాట పట్టుకోవాలి. దీన్ని నరుని రక్తం చిందించువాని రక్తం నరుని వలన చిందింపబడను, ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో నరుని చేశాడు. మళ్ళీ చెప్తున్నాను, నరుని రక్తం ఎవడైనా చిందిస్తే వాడిని మరొక నరుని చేత చిందిస్తాను, ఎందుకంటే మనిషి నా స్వరూపంలో ఉన్నాడు అంటున్నాడు దేవుడు. మీకు అర్థమైందా ఆ సీరియస్నెస్? ఎవడినైనా చంపితే వాడిని ఇంకొకరి చేత చంపించేస్తాను, ఎందుకంటే ఆ చంపబడిన వాడు నా పోలికలో ఉంటున్నాడు. మనిషి నా పోలికలో ఉన్నాడు కనుక వాడిని ముట్టుకున్నావా అయిపోతా ఉంటున్నాడు ఆయన కదండి. అంటే తన పోలికలో ఉన్నాడు కనుక చంపించేస్తాడా? ఏముంది ఇక్కడ అసలు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు అసలు మనిషికి తన స్వరూపాన్ని ఎందుకు ఇచ్చాడో భోజనం అనంతరం మాట్లాడుకుందాం. ఏమండి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలైన నా తండ్రి, మేము మీ జ్ఞానం గురించిన సంగతులు ఆలోచిస్తున్నాం తండ్రి. ఇంతకాలం ఒట్టి వారం అని బ్రతికే స్థితిలో ఉన్నామేమో తండ్రి, ఇప్పుడే మా గొప్పతనం ఏంటో, మా గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారో, మమ్మల్ని ముట్టుకుంటే చంపుతానంటున్నాం మీరే మరలా నా తండ్రి. అందుకే నా స్వరూపాన్ని నీకు ఇచ్చానంటున్నారంటే తండ్రి మా గురించి ఏదో గొప్పగానే ఆలోచించారయ్యా మీరు. ఆ ఆలోచనలు అర్థం చేసుకునే మహాభాగ్యాన్ని మాకు కలిగించమని కోరుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. అందరికీ ఉన్నాను.